ప్రతి గుర్తుకి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. మరి ముఖ్యంగా ఈ నిమిషం మనం సోనియా గాంధీ గారిని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి సోదరులు పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీదనే ఉన్నారు. ఎందుకంటే మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే అది మన సోనియమ్మ దయ వల్లనే వచ్చింది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మనం ఒకసారి చరిత్ర చూస్తే మనకు దేవుళ్ళ పేర్లు గుర్తుంటాయి, రాక్షసుల పేర్లు గుర్తుంటాయి. దేవుళ్ళేమో మనము జన్మదినాలు జరుపుకుంటాము, రాక్షసులేమో చనిపోయిన దినాలు జరుపుకుంటాము. అంటే నరక చతుర్దశి అంటేనేమో దీపావళి జరుపుకుంటాము, దసరాకేమో మనము మరి అది కూడా రావణుని కాల్చి పండుగ జరుపుకుంటాము. కానీ ఈరోజు శ్రీరామనవమి అంటే రాముడి పుట్టినరోజని, హనుమాన్ జయంతి అంటే మరి హనుమంతుడి పుట్టినరోజని జరుపుకుంటాము. ఇవి ఎందుకు చెప్తా ఉన్నానంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరి నిలిచిపోయేటువంటి వ్యక్తి, తెలంగాణ ఇచ్చిన ఒక శక్తిగా ఉండిపోతుందనే విషయాన్ని మరి చరిత్ర మరచిపోదు అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇచ్చిన తెలంగాణకి ఈరోజు సార్థకత ఉందా అని ఒకసారి మనం ఆలోచించుకుంటే ఎక్కడా కూడా సార్థకత రాలేదు. తెలంగాణ ప్రజలకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజు న్యాయం అంటూ జరిగింది అంటే కేవలం ఒక కేసీఆర్ కుటుంబానికి మాత్రమే, ఈరోజు దొరలకు మాత్రమే న్యాయం జరిగింది. నిరుపేద జీవిత ప్రజల జీవితాలు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు ఎక్కడ పోయిన యూనివర్సిటీ విద్యార్థులు అని అడుగుతా ఉన్నాను, ఈ రోజు ఎక్కడ పోయిన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగస్తులు అని అడుగుతా ఉన్నాను, ఈ రోజు ఎక్కడ పోయినరు బతుకమ్మలాడి బోనాలాడి తెలంగాణ తెచ్చిన అక్కా చెల్లెళ్ళు అని అడుగుతా ఉన్నాను, ఈ రోజు ఎక్కడ పోయినరు కుల వృత్తుల నుంచి వచ్చి అన్ని కులాల నుంచి పోరాటం చేసినటువంటి మరి కుల బాంధవులు అని చెప్పి ఈ కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను. మరి ఎవరు కూడా ఈరోజు పట్టలే కేసీఆర్ కి ఎవరు పట్టినరు అంటే డబ్బున్న వాళ్ళు కావాలి, వాళ్ళ కులం వాళ్ళు కావాలి. ఈ రోజు ఎన్టీఆర్ తండ్రి మరి చనిపోతేనేమో అక్కడికి పోయి నివాళులు అర్పిస్తాడు, కృష్ణ భార్య విజయ నిర్మల చనిపోతేనేమో అక్కడ పోయి నివాళులు అర్పిస్తాడు. మరి సుష్మా స్వరాజ్ గారు బీజేపీ తరఫున తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి ఆమె మాట్లాడితే కనీసం ఆమె పేరు కూడా ఈరోజు తీయనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మనకు అంబేద్కర్ విగ్రహాన్ని 150 అడుగుల విగ్రహాన్ని పెడతా అన్నాడు, ఈ రోజు వరకు పెట్టిందా అని అడుగుతా ఉన్నాను. ఎవరడిగారు సెక్రటరీ అసెంబ్లీ కట్టమని, 100 కోట్లు వృధా చేయమని మిమ్మల్ని ఎవరడిగారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మాకు కడుపు నిండా అన్నము, ఉండడానికి ఇల్లు, పడుకోవడానికి ఇంత నీడ ఉంటే చాలు అంటే మరి ఇదే ఉప ఎన్నిక నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. గతంలో తెలంగాణలో ఒకే ఒక ఉప ఎన్నిక జరిగింది పర్కాల్లో. మరి ఆ రోజు ఎందుకు జరిగిందో మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రావద్దు అని చెప్పి ఆ రోజు ఎన్నిక అడ్డుకునే ప్రయత్నంలో నన్ను ఓడించడానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు పన్నాగం పండింది. నాకు రాజశేఖర రెడ్డి గారు అన్న అభిమానం, వాళ్ళ కుటుంబం అన్న ఈ రోజుకు కూడా అభిమానం. వాళ్ళ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా అనుకున్న వాళ్ళలో నేను ఒకదాన్ని. కానీ నేను ఈరోజు కేసీఆర్ ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఆ రోజు చెడ్డవాడైన జగను ఈ రోజు నీకు మంచివాడు ఎట్లా అయ్యాడో అంటే నీ అవసరానికి ఒక నీతి, ప్రజల అవసరానికి ఒక నీతి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనకు ఒక ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాక 5 సంవత్సరాల వరకు కూడా మన అదృష్టమో దురదృష్టమో భరించాలి. కానీ మనకి ఇక్కడ ఒక అవకాశం వచ్చింది, ఈ ప్రభుత్వం మంచిగా పనిచేయడం లేదు అనేటువంటి సమాధానం చెప్పే అవకాశం మనకు ఒకసారి ఎంపీ ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు 4 ఎంపీలను ఓడగొట్టి ప్రజలు మరి ప్రభుత్వ విధానం మంచిగా లేదు అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఉత్తమ్ కుమార్ అన్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఏ పద్ధతిలో వచ్చిందో మీకు తెలుసు. ఇక్కడ 5 సార్లు ఆయన శాసనసభ్యుడిగా గెలిచి ఇక్కడ చేసిన సేవలు మాకంటే ఎక్కువగా మీకు తెలుసు. మరి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మనం ఓడించాల్సిన అవసరం లేదులే, వాళ్ళని వాళ్ళే ఓడించుకుంటారని బయట అనుకుంటారు. కానీ ఒక్క కట్టెపుల్ల నిరగొట్టొచ్చు, రెండైతే ఇంకా కొంచెం కష్టం నిరగొట్టొచ్చు. ఒక 4-5 కట్టెపుల్లలు పెట్టి కడితే ఇరవడానికి వస్తారా? రాదు. అంటే జానారెడ్డి గారు
ఇదో స్వచ్ఛందంగా మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి డబ్బుతో ప్రలోభాలు పెట్టడానికి చూస్తారు, డబ్బుతో మరి పోలీసులతో బెదిరించడానికి చూస్తారు, ఎన్ని చేసినా కూడా మన ఉన్న ఆయుధం ఓటు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.